గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఇవాటి పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ఇక క్రైస్తవ సోదరులందరికీ మేరీ క్రిస్మస్. ఇక మొదటగా ప్రముఖ దినపత్రిక ఈనాడు తీసుకున్నట్లయితే, ఇక ఎన్పిఆర్ వస్తోంది, జాతీయ జనాభా పట్టికకు 3941 కోట్లతో కసరత్తు అనే వార్తను ప్రధాన శీర్షిక ప్రచురించింది ఈనాడు. జనగణనకు 8754 కోట్లు, కేంద్ర కేబినెట్ ఆమోదం, త్రిదళాధిపతి నియామకానికి పచ్చజెండా అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, పాలించే పద్ధతి ఇది కాదు, హోదా మార్చి బదిలీ చేస్తారా, ఎంత ధైర్యం, ఏం జరుగుతోంది, ఈ ధోరణి ఆపితేనే మంచిది, ఏపీ ప్రభుత్వాన్ని తప్పుడు శక్తులు నడిపిస్తున్నాయని, ఇక కృష్ణకుమార్ సస్పెన్షన్పై క్యాట్ ఘాట్ వ్యాఖ్యలు, ఇక స్టే పొడిగింపు, జీతం చెల్లించాలని ఆదేశం, రాజకీయ కక్షతో ఎంతటి ఏటాడారో అందరికీ తెలుసు, ఇప్పుడు ఇదే సూత్రం వారికి వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం అనే వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, మంగళపల్లిలో స్వయం సేవకుల సందడి అనే వార్తను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఆర్ఎస్ఎస్ విజయ సంకల్ప శిబిరం ప్రారంభం, మోహన్ భగవత్ సహా ప్రముఖుల రాక, 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు అనే వార్తను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, ఎన్నికలు జరిగే చోటే కోడ్, గత జనవరి 1 నాటి ఓటర్ల జాబితా అనే ప్రతిపాదిక, 28 రాజకీయ పక్షాలతో సమావేశం, ఎన్నికల సంఘం కమిషన్ నాగిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, మే 5 నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలన్నీ మే నెలలోనే పూర్తి, పీఈసెట్ మినహా అన్నింటి పరీక్షలు ఆన్లైన్ విధానం పరీక్షల్లోనే. ఇక ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, నేడు శ్రీరామ్ సాగర్ నుంచి యాసంగి నీరు అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక ఊరికి ఉరుకులు పరుకులు అనే వార్తను కూడా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. పంచాయతీల్లో 4 రోజుల పనుల తనిఖీకి సీఎం ఆదేశం, 1 నుంచి గ్రామాల్లో బృందాల పర్యటన, భయంతో పల్లెపాట పట్టిన కార్యదర్శులు అనే వార్తలు కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే, క్రిస్మస్ శుభాకాంక్షలతో కూడిన వార్తనే ఈ ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. గవర్నర్ సీఎం శుభాకాంక్షలు, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో ఆవరణలో ఆదరణ చూపే శాంతాక్లాస్ బొమ్మలతో ప్రపంచ వ్యాఖ్యాత మెదక్ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైందని, మెదక్ చర్చికి సంబంధించిన ఫోటోను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, అమ్మ నాన్న ఓ అబ్బాయి అనే టైటిల్ని కూడా ఆంధ్రజ్యోతి ప్రధాన శీర్షికగా ప్రచురించింది. ఆడపిల్లల్ని ఒంటరిగా పంపేందుకు భయపడుతున్న తల్లిదండ్రులు, తోడుగా సోదరుడు స్నేహితుడు, ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, సెల్ ఫోన్లో ట్రాకింగ్ యాప్లు, ఆత్మరక్షణ వెంట పరికరాలు, సైకాలజిస్టుల వద్దకు క్యూ అనే వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక దిశ ఘటనకు ఎల్లుండితో 4 రోజులు అనే టైటిల్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, జనగణ మనం అనే టైటిల్ ఇంట్రెస్టింగ్ టైటిల్తో ఆంధ్రజ్యోతి ప్రధాన శీర్షికగా ప్రచురించింది. ఇక జనాభా లెక్కలకు లైన్ క్లియర్, దాంతోపాటే ఎన్పిఆర్కు 2 కోట్ల బడ్జెట్, 1 సెప్టెంబర్ 30 దాకా ఎన్పిఆర్ జనగణన నమోదు, ఎన్ఆర్సీతో ఎన్పిఆర్కు సంబంధం లేదని ప్రకాష్ జావడేకర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఏ పాత్రము అక్కర్లేదు, మేము ప్రజలను నమ్ముతున్నాం, వారు ఇచ్చిందే తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్కు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ ఉండదు, ప్రధాని చెప్పిందే రైట్, దీనిపై చర్చ అనవసరం, నివాసితుల జాబితాయే ఎన్పిఆర్, ఎన్ఆర్సీ వేరు, పథకాలు అమలే ఏకైక లక్ష్యం, అమిత్ షా నిస్పష్ట ప్రకటనకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక కృత్రిమ మేధ సంవత్సరంగా 2020 అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. జనవరి 2న ప్రత్యేక సదస్సు ఉండనున్నట్లుగా కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక మున్సిపల్ షెడ్యూల్ మార్చండి, లేకపోతే 30 కల్లా జాబితా, రిజర్వేషన్లు ఖరారు చేయండి అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరిన టీపీసీసీ బృందం, సర్కారుకు తాబేదారుగా ఎన్నికల కమిషనర్ అని జీవన్ రెడ్డి, ఇక విడుదలకు ముందే టీఆర్ఎస్ కార్యకర్తల ఫేస్బుక్ అకౌంట్లోకి షెడ్యూల్ అని జగ్గారెడ్డి, ఇక ప్రభుత్వం ఎన్నికల సంఘం కుమ్మక్కు అని పొన్నం, ముందే అభ్యర్థులు ఎలా ఖరారు చేస్తారని సంపత్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూడవచ్చు. ఇక మే 5 నుంచి ఎంసెట్ అనే వార్తలు కూడా ఇక్కడ మనం ప్రధాన ఎంసెట్ షెడ్యూల్కి సంబంధించిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక హిందూ సమాజం శక్తిమంతం కావాలి, సమాజంలో రుగ్మతలను దూరం చేయాలి, స్వయం సేవకులకు కలిసి పనిచేయాలి, దేశం జయాపజయాలను తనవిగా భావించే ప్రతి ఒక్కరూ హిందువే, అలా భావించని వారు ఇక్కడ వారు కాదు, దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్యామ్ కుమార్. ఆర్ఎస్ఎస్ విజయ సంకల్ప శిబిరం ఆరంభం, నేడు సరూర్ నగర్లో భగత్ ప్రసంగం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక పెన్షన్ టెన్షన్ అనే టైటిల్ని కూడా చూడవచ్చు ఆంధ్రజ్యోతిలో. ఆసరా పింఛన్ల పంపిణీలో ఆలస్యం,
కొన్ని జిల్లాల్లో ఇంకా అక్టోబర్ పింఛన్లే, మరికొన్ని చోట్ల ఇటీవల ప్రారంభమైన నవంబర్ నెల పింఛన్ల పంపిణీ, పెన్షన్లపైన నిధుల కటకట ప్రభావం, లబ్ధిదారులకు తప్పని ఎదురు చూపులు అని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. స్వీటుగా దోచేస్తాడు, వృత్తి రైళ్లలో స్వీట్ల అమ్మకం, ప్రవృత్తి దొంగతనం అనే వార్తను కూడా, ఒక దొంగకు సంబంధించిన వార్తను కూడా చూడొచ్చు. 400 పైగా చోరీలు చేసిన దొంగ, భార్య వద్ద కిలోకు పైగా బంగారు నగలు, ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లల చదువు, దోపిడీ సొత్తుతో భారీగా ఆస్తుల కొనుగోలు అనే వార్త కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇది ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరొక ప్రముఖ దినపత్రిక సాక్షి తీసుకున్నట్లయితే, అవును ఎన్ఆర్సీపై చర్చించలేదు అనే టైటిల్ని కూడా ప్రధాన శీర్షికగా ప్రచురించింది సాక్షి. ఇక ఎన్పిఆర్కు కేంద్ర కేబినెట్ ఓకే అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కు లైన్ క్లియర్ అనే వార్తను కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఆర్టీసీ ప్రక్షాళన, డిపోల సిబ్బందుల సర్దుబాటు, అనుబంధ విభాగాల్లో అక్కర్లేనివి తొలగింపు, దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం శ్రీకారం అని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఆర్టీసీ ఈడీలతో ఇన్ఛార్జ్ ఎండీ భేటీ, సంస్థలోని సమస్యలపై నివేదిక సమర్పణకు ఆదేశం, వచ్చే నెలలో సరుకు రవాణా విభాగం ప్రారంభం అనే వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది సాక్షి. ఇక మొదటిగా మరొక వార్త విషయానికి వస్తే, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోట, రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో వచ్చే ఏడాది నుంచి అమలు, చర్యలు చేపట్టిన ఉన్నత విద్యామండలి 10% సీట్లు పెంచి కోటా అమలు చేయాలని నిర్ణయం, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మండలి చైర్మన్ పాపిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక కొత్త సీఎస్ ఎవరు అనే వార్తను కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. నెలాఖరులో ఎస్కే జోషి ఉద్యోగ విరమణ, రేసులో అజయ్ మిశ్రా, సోమేష్ కుమార్ అనితో కొంచెం అంచనాకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకుందాం. ఎన్పిఆర్ సవరణ అనే టైటిల్తో ప్రధాన శీర్షిక ప్రచురించింది నమస్తే తెలంగాణ. మోదీ సర్కార్ తాజా నిర్ణయం, అసోం మినహా అన్ని రాష్ట్రాల్లో అమలు అని కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య వివరాల సేకరణ, రక్షణ దళాధిపతి పదవికి ఆమోదం, రైల్వేలో సమూల మార్పులకు గ్రీన్ సిగ్నల్, దివాలా చట్ట సవరణ ఆర్డినెన్స్కు సమ్మతి, కేంద్ర కేబినెట్ నిర్ణయాలు అనే వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. మరొక వార్త విషయానికి వస్తే, 2020 కృత్రిమ మేధ అని కృత్రిమ మేధ సదస్సుకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు, తెలంగాణను చూసి నేర్చుకుంటాం, కేటీఆర్ శుభాకాంక్షల ట్వీట్కు జేఎంఎం నేత హేమంత్ స్పందన. ఇక జార్ఖండ్ సీఎంగా హేమంత్ సొరెన్, 29న ప్రమాణ స్వీకారం, జేఎంఎం పక్ష నేతగా ఎన్నిక అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, May 5-11 వరకు టీఎస్ ఎంసెట్కు షెడ్యూల్కి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ నమస్తే తెలంగాణ వచ్చిన ప్రధాన శీర్షికలు. మొత్తంగా అన్ని ప్రధాన శీర్షికల్లో, ప్రధాన పత్రికల్లో, దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు ఇవి. ఇక మరిన్ని ప్రధాన దినపత్రికలు, ప్రధాన వార్తల సమాహారంతో మళ్ళీ మీ ముందుకు. స్టేట్యూన్ టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక మీ రమేష్ పోతరాజు.